మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలన్న రామ్ చరణ్ కోరిక త్వరలో నెరవేరబోతుంది. వీరి కాంబినేషన్ లో చిత్రం తెరకెక్కబోతుంది. నిజానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు మెగా కాంపౌండ్ తో దృఢమైన అనుబంధమే ఉంది. మెగా ఫ్యామిలీ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో వర్క్ చేశాడు త్రివిక్రమ్. అంతేకాదు చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకు త్రివిక్రమే రచయిత. అయితే రామ్ చరణ్ తో మాత్రం సినిమా చేయలేదు త్రివిక్రమ్. జల్సా టైం నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించేందుకు చెర్రీ ఆసక్తి చూపుతూ వస్తున్నాడు. కానీ వీరి కలయిక ఇప్పటి వరకు సాధ్యపడలేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చోరవతో చెర్రీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ పట్టాలెక్కబోతుందట. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై పవన్ స్వయంగా ఈ మూవీని నిర్మించబోతుండడం విశేషం. చరణ్ హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మిస్తానని పవర్ స్టార్ గతంలో ప్రకటించాడు. ఆ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడట పవన్. ఈ ప్రపోజల్ ఇటు చెర్రీకి అటు త్రివిక్రమ్ కు నచ్చేయడంతో త్వరలోనే ఈ మూవీ మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సర్దార్ షూటింగ్ పూర్తి కాగానే చెర్రీ త్రివిక్రమ్ సినిమా పనులు పర్యవేక్షిస్తాడట. ఈలోగా చెర్రీ తన అప్కమింగ్ మూవీ తన్ని ఓరి వన్ రీమేక్ ను కూడా ఓ కొలిక్కి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఆ మూవీని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి చెర్రీ కోసం పవర్ ప్యాక్డ్ స్టోరీ రెడీ చేస్తాడట. మొత్తానికి పవర్ స్టార్ హెల్త్ తో చరణ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకోబోతున్నాడనమాట. మరి ఈ మూవీతో పవన్, చెర్రీ, త్రివిక్రమ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటారో చూడాలి. సైన్స్ కి అందరూ ఎన్నో విషయాలు ఉన్నాయి.